నిన్న తప్పకమాట ఏం సోక్గా నడుస్తుందండి సత్యభామ లాగా ముడ్డి తిప్పుకుంటా. ఓ సత్యభామ నీకేమైనా చెముడా లేక చర్మం మందవా? ఎంత హార్న కొడతాం తొలగదంటే ఒళ్ళు బలిసిందా? ఇగో ఒక్క డాష్ ఇచ్చేలా తుక్కు తుక్క అయిపోతాం అంతే. అంత కడుపే అనవసరంగా నోరు పారేసుకున్నాను. పైగా కడుపుతో ఉన్న మనిషిని అంటే కళ్ళు కూడా పోతాయి. మీ ఇంజిన్ పరిస్థితి తెలియక డిక్కి చూసి ఏమనుకున్నాను. క్షమించాలి, ఎటు వెళ్తున్నారు? పెద్ద బజార్ అనుకున్న పార్క్ దగ్గరికి. అలాగా, నేను అటు వెళ్తున్నాను, రండి డ్రాప్ చేస్తాను. డబ్బా లేదా? పర్వాలేదండి, ఫ్రీ సర్వీస్, రండి రండి. జాగ్రత్త, ఎందుకంటే పొరపాటు ఎక్కడ ప్రశంసకెళ్తారు. జాగ్రత్త. ఏమొచ్చింది నీకు? కదలవే పదవే తల్లి, బంగారు తల్లి కదలవే. అట్లాంటిదేం కాదు అపల, అర్భకురాలు, గర్భవతి. ఒక నిమిషం అమ్మా, సాధారణంగా మా లక్ష్మి లాంటి తప్పుడు పని చేయదు. ఏమిటో మీరు దుర్ముహూర్తంలో బయలుదేరి ఉంటారు. ఏమైనా అమ్మ కడుపు మాట ఎప్పుడు డబ్బు బాగానే వచ్చావు కదా, ఇప్పుడు ఏమొచ్చింది? అవతల ఆడపిల్ల కూర్చుని పరుగు పోవట్లేదంటే? అమ్మా తెలియగలుగుతాను, మీ వారు ఏం చేస్తుంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ లో పని. ఓ, సబ్ ఇన్స్పెక్టర్. అమ్మో చాలా మంచి పని. ఇంకే మీకు పుట్టబోయే బిడ్డ కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ అవుతాడు, మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకని మంచిది? ఏదో ట్యాక్సీ వాళ్ళం కదమ్మా, అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం. మీ రికమెండేషన్ అవసరం రావచ్చు, మర్చిపోకండి. నా పేరు రాజా. సిద్ధవర్భాగ్య వేళ ఎంత పని చేశావే, నా తల తల కొట్టేస్తుంది. ఏమండి ఏమండి దిగిపోతున్నారా? అయ్యో మీ దిగిపోతున్నా పడిపోతుందండి. ఏమండి క్షమించాలి, నేనేం చేయగలను చెప్పండి. అమ్మో మీ పుట్టబోయే పొట్టకి, అదే మీ పుట్టబోయే బిడ్డకి నా ముద్దులు చెప్పండి. ఏమే లక్ష్మి, ఈ అమ్మ కడు మన తల కొట్టేసినట్టు అయిపోయింది కదా. ఏదో స్మగ్లింగ్ గ్యాంగ్ ఎక్కినప్పుడు, దొంగ సారా బట్టి వాళ్ళు ఎక్కినప్పుడు ఆగిపోయామంటే అర్థం ఉంది. అరే రేపు మా బాబు ప్రశంసపోయా మహాసాధ్యమని ఎక్కినప్పుడు కూడా నువ్వు ఆగిపోతే అర్థమే ఉంది చెప్పు. నీ పని చేస్తారా? ఇప్పుడు స్టార్ట్ అయిందండి, ఇప్పుడు స్టార్ట్ అయితే లాభం చెప్పు. ఆ మహాసాధ్యం అని వెళ్ళిపోయింది కదా. ఎలా టపరా, టైర్ బాగా చేసావా? నీ పది రోజులు తీసుకున్నా ఆయన, నా రోజులు నచ్చుకోట భలే వాడు. స్వామి శరణం. టైర్ టైర్ సారీలండి. మీరా అండి ఇన్స్పెక్టర్ గారు? భారీ గారండి, క్షమించాలండి తప్పు జరిగిపోయింది. చేతిలో నుంచి టైర్ జారిపోయి మీ కాలు మీద పడిందండి. ఈ విషయం మీ ఆయనతో చెప్పుకోండి, ఎందుకంటే ఆయన మక్కలేదండి పోలీస్ స్టేషన్ లో బారేస్తారండి. మీకేం దెబ్బ తగలేదు కదండి? ఏం తగలేదు. అవునండి, అదేమైంది, ఎక్కడ జరిపోయింది? ఏంటి? అదేనండి, అదేదో పొట్ట కడుపు, అదేమైందండి, దాని పని అయిపోయిందా? అదా అది ఫినిష్ అయిపోయింది. అయితే ప్రశంసలు అయిపోయిందన్నమాట. ఏ పిల్లండి, ఆడ మగ ఇద్దరు? ఇది మరి బాగుందండి, ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు, ఒక కడుపుకి ఇద్దరు పిల్లలు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు వచ్చారండి బయటికి? నిన్న. నిన్న వచ్చారండి? మరి ఏరండి, ఎక్కడ కనపడరా? స్కూల్కి వెళ్ళారు. ఇది మరి బాగుందండి, నిన్న బయటకు వచ్చారట, ఇవాళ ఎప్పుడు స్కూల్కి వెళ్ళారట. ఇదేమి చిత్రం దేవుడా, కలికారం. Thank you.
తొందరగా ఎక్కండి. కడుపు కథ డైలంకిని. ఓహో, ఇదే ఇక్కడ జరుగుతున్న తతంగం. ఆగు, ఎక్కడికెళ్తున్నావు? మర్యాదగా చేయదులో, లేకపోతే బెలూన్లో ఉప్పిని పొట్ట డామ్ అని పిలిపోతుంటే పా. ఓరి దౌర్భాగ్యం ఉండా కొడకల్లా, మర్యాదగా సంసారాలు చేసుకుంటున్న పంపుల మధ్యన ఇలాంటి అప్రాచ్య పనులు చేస్తారట్రా? నువ్వెవరు అడగడానికి అమ్మ మొగుండ్రా. Ah!